గైస్ ఇప్పుడైతే మా ఎక్వేరియం మోటార్ గురించి మా ఫిషెస్ గురించి అండ్ ఆక్సిజన్ గురించి మొత్తం అంతా మేము వివరణ చేస్తాం గైస్ చూడండి ఇప్పుడైతే మేము యాక్చువల్గా ఎక్కువ ఊర్లోకి వెళ్తాం గైస్ మేము అయితే ఒకరోజు ఊరికి వెళ్తామని ఫిక్స్ అయిపోయాం అప్పుడు మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోయినాం గైస్ మేమైతే అయితే ఆ మోటార్ ఆన్ చేసిన వల్ల అది ఖరాబ్ అయిపోయింది గైస్ అయితే మేము షాప్కి వెళ్ళి కొత్త మోటార్ తెచ్చాం అప్పుడు ఇది చూడండి గైస్ ఆక్సిజన్ మనకు బయట నుంచే లేస్తుంది చూడండి గైస్ మీరు నమ్మకపోతే చూడండి గైస్ ఈ పైప్ ద్వారా ఇస్తుంది మీరు నమ్మకపోతే ఇట్లా ఆపి చూస్తే అక్కడ ఆగిపోయింది అయితే మీరు నమ్మకపోతే చూడండి గైస్ దీనివల్ల తీసుకుంటుంది అయినా మీరు నమ్మకపోతే ఇక్కడ స్విచ్ ఆన్ చేసి ఉంది చూడండి ఇక్కడ ఈ పైప్ కాడ నేను ఆపేసిన చూడండి గైస్ మీరు నమ్మా ఎప్పుడైనా చూడండి గైస్ ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మనం ఎట్లా ఎక్వేరియం క్లీన్ చేసుకుంటాం డస్ట్ అయిపోయిందని అప్పుడు ఈ మోటార్ తీయచ్చు గైస్ తీయచ్చు నేను అప్పుడు ఈ మోటార్ తీసి దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొన్ని లైన్స్ కనబడుతున్నాయి కదా స్మాల్లీ దాన్ని పట్టుకొని ఇట్లా రివర్స్ తింటూ అక్కడ క్యాప్ లెక్క ఓపెన్ అవుతుంది ఈ కింద కూడా ఓపెన్ అవుతుంది అప్పుడు దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి అటు సగం పార్ట్ ఇటు సగం పార్ట్ దాని లోపల జాలి ఉంటుంది అప్పుడు ఆ జాలిలో ఎక్వేరియం వేస్టేజ్ అంతా చేపల వాష్రూమ్ అంతా అలా ఫిల్ అయిపోతుంది మనం కడుక్కుంటాం ఇంకా కడుక్కునేటప్పుడు ఆ జాలిని తీసి మనం క్లీన్ చేసి మళ్ళీ అల్లనే పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోవచ్చు మీ ఎక్వేరియం కొన్నప్పుడు ఆ జాలి కింద ఖరాబ్ అయిపోయింది అనుకో షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు గైస్ ఉంటే ఎక్స్ట్రా ఈ జాలికి అయితే ఇవి చూడండి గైస్ మేము ఫిషెస్కి ఎప్పుడైనా పెద్ద ఊర్లోకి వెళ్ళినప్పుడు బిగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని వెళ్ళిపోతాం కానీ మోటార్ గురించి మేము చూడలే గైస్ కొంచెం అందుకనే అది ఖరాబ్ అయిపోయి కొత్త తెచ్చేసినాము గైస్ అయితే గైస్ ఈ వీడియో గురించి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్ మీకు 10K సబ్స్క్రైబర్ టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయండి గైస్ ఇప్పుడు అంటే ఇప్పుడే కంప్లీట్ చేయండి